మెంతి ఆవకాయ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు? మామిడికాయ ముక్కలు, మెంతి పొడి, ఆవపొడి, బెల్లం, పల్లి నూనె, ఉప్పు, ఇంగువ, పసుపు, ఎండుకారం. కావాల్సిన పదార్థాలు చూసాం కదా, తయారీ విధానం స్టార్ట్ చేద్దామండి. ముందుగా బౌల్ తీసుకుందాం. ఓకే, ఇప్పుడు ఇంకేమి లేదు, స్టవ్ తో కూడా పని లేదు మనకు. ఒక కప్పు ఎండుకారం, ఒక కప్పు ఎండుకారం, మెంతులు వేయించి పొడి చేసుకోవాలి హాఫ్ కప్పు. వేయించి పొడి చేసుకున్న హాఫ్ కప్పు మెంతికారం. ఆవాలు కూడా అంతే, వేయించి పొడి చేసుకోవాలి హాఫ్ కప్పు. అరకప్పు పావు స్పూన్ పసుపు. ఓకే, పావు టీ స్పూన్. పావు టీ స్పూన్ పసుపు. ఉప్పు 1/4. ఉప్పు వేసేసారు. కొంచెము ఇంగువ. సో ఇంగువ డైరెక్ట్ కలిపేస్తున్నారు అండి? కలిపేస్తున్నాం. చాలా మంది అంటే మనం ఆయిల్ పోసి పోపులు వేస్తూ ఉంటారు, వేస్తారు, దీనికి అవసరం లేదు. డైరెక్ట్ మనం ఇష్టం ఉంటే వేయించినప్పుడు ఆవాలు మెంతులు వేయిస్తాం కదా, ఆ చివరిలో అది వేసేయచ్చు. సో ఆవాలు మెంతులు వేయించినప్పుడు కూడా ఇది వేసుకోవచ్చు, వేసి గ్రైండ్ చేసుకోవచ్చు. అది ఇంకా మన ఇష్టం అన్నట్టు. సో నెక్స్ట్ అండి, బెల్లం హాఫ్ కప్పు. బెల్లం సగం కప్పు బెల్లం. బెల్లం తురిమిందండి? తురిమిన బెల్లం. సో తురిమింది ఇది ఎట్లా డైల్యూట్ అయిపోతుందండి? ఇందులో సరిపోతుందా? అవుతుంది. మనకు బెల్లం రకాన్ని బట్టి ఓసారి ముద్దగా ఉంటుంది, ఓసారి పొడి పొడిగా ఉంటుంది. వీటిని ఇప్పుడు ఏం చేద్దామంటే బాగా కలుపుదాం. కలుపుకో. సో ఇందులో మనం అన్ని కారము, ఉప్పు, బెల్లము, ఆవపిండి, మెంతుపిండి అన్ని కలిపేసేసాము. పొయ్యి అవసరం లేకుండా చేసుకునేది? అవసరం లేదు. సో ఇది మనం పచ్చడి రెడీ చేయగానే తినేయచ్చా, లేకుంటే టైం తీసుకోవాలండి? టైం తీసుకోవాలి. ఎప్పుడు అంటే కరెక్ట్ గా 3-4 డేస్ అయిన తర్వాత? 3-4 డేస్ కి ఎలాంటి బెల్లం అయినా కరుగుతుంది ఆబ్వియస్లీ. సో ఇవన్నీ ఉంటాయి కాబట్టి. సో ఇది దేని దేంట్లోకి బాగుంటుందండి? ఇక కాంబినేషన్ దేనికైనా బాగుంటుంది, తీయగా ఉంటుంది కాబట్టి దోశ అయినా బాగుంటుంది. సో ఎన్ని రోజులు నిల్వ ఉంటుందండి? 3-4 మంత్స్ ఉంటుంది. 3-4 మంత్స్. 3-4 మంత్స్ వరకు నిల్వ ఉంటుంది. దోశ స్వీట్గా ఉంటుంది కాబట్టి దోశలో కూడా తినొచ్చు. తినొచ్చు. సో యాక్చువల్గా అల్లం పచ్చళ్ళు కొన్ని తీయగానే ఉంటాయి దోశల్లో, ఇడ్లీల్లో తింటూ ఉంటాయి. అవును. ఇక్కడ మనకు అటు ఇటు కొంచెం బెల్లం పీసెస్ ఉన్నా కానీ ఏం కాదు, ఏం కాదు. తర్వాత కలిసిపోతుంది. ఓకే, అదే అనుకున్నాం కదా, బెల్లం రకాన్ని బట్టి అది ఉంటుంది అని. ఎందుకంటే చాలాసేపు కలుపుతూ ఉంటేనే కలుపుతుందండి. అవుతుంది. సో కొద్ది కొద్దిగా ఉన్నా కానీ ప్రాబ్లం లేదు. అదేంటంటే 3 డేస్ తర్వాత టేస్ట్ చేస్తాం కాబట్టి ఆటోమేటిక్గా 3 డేస్లో అది కరిగిపోతుంది. సో ముందు అలా ఉండలుండలుగా ఉన్నప్పుడు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు 2 కప్పుల మామిడికాయ ముక్కలు. 2 కప్పుల మామిడికాయ ముక్కలు. సో చిన్న కప్పులు ఉన్నాయి కదా, ఆ కప్పులతో అంటే ఇది పెద్ద కప్పు కాబట్టి ఒకటి, పెద్ద చిన్న కప్పులు ఏదైతే మన క్వాంటిటీ కారము ఉప్పు తీసుకున్నామో ఆ కప్పు 2 కప్పుల మామిడికాయలు. మన పెద్దవాళ్ళు అయితే కేజీల ప్రకారం చెప్పుకుంటారు కానీ ఇంకా మనకు ఇప్పుడు అంత అవసరం ఉండదు కాబట్టి ఈ లెక్కన డబల్ పోసుకోవచ్చు. ఓకే, ఇట్లా బాగా కలపాలి. ఇంకా ఆయిల్ చూసుకుంటూ కలపాలి, ఎంత పడితే అంత పోయి. ఆయిల్ వేట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఆయిల్ వేట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఓకే, సో ఎంత పోస్తున్నారండి? నూనె 1 కప్పు. 1 కప్పు నూనె, పల్లి నూనె. సో ఆయిల్ వేడి చేయకుండా డైరెక్ట్గా పోసేస్తున్నారు. చాలా మంది వేడి చేసి చల్లగా అయిన తర్వాత వస్తారు, దీనికి అవసరం లేదు. పొయ్యి వెలిగించకుండానే పచ్చడి కంప్లీట్ అయిపోతుంది అన్నమాట. ఇంకా మనకు ఇంకా కావాలనుకుంటే ఇష్టం ఉంటే ఇంత పోపు చేసి వేసుకోవచ్చు, మన ఇష్టం. ఇంకా అవసరం లేదు మనకు ఇంకా వెరైటీ ఇంకా కావాలి అనుకుంటే. సో మెంతు పిండి, మెంతులు, మెంతులు, మెంతులు కూడా మంచివి యాక్చువల్గా. అవును, చాలా మంచిది. మెంతు పిండి, ఆవకాయ అండి. మెంతి ఆవకాయ. మెంతి ఆవకాయ. సో ఇందులో మెంతి, మెంతి పొడి ఉంది, బెల్లం ఉంది, ఉప్పు, కారం, మామిడికాయలు, ఎవ్రీథింగ్ ఉన్నాయి. మళ్ళీ 3 డేస్ తర్వాత కూడా మనం జాడీలో పెట్టుకున్న తర్వాత కూడా మళ్ళీ బాగా కలపాలి అన్నట్టు, కలిపి వాడుకోవాలి. ఓకే, కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ అయ్యింది. ఓకే, డిష్ అవుట్ చేసుకుందాము. చేసుకుందాం. బౌల్ కూడా రెడీగా ఉంది, నేను పట్టుకుంటాను. ఓకే,
మెంతి ఆవకాయ మెంతి ఆవకాయ. సో పొయ్యి వెలిగించకుండానే కంప్లీట్ చేస్తాం మెంతి ఆవకాయ. సురేష్ గారు, మెంతి ఆవకాయ రెడీ అయింది, స్టవ్ వెలిగించకుండానే. ఓకే అండి, సో మెంతి ఆవకాయ రెడీ అయిపోయింది. సరే, మెంతి ఆవకాయ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి తెలుసుకుందాం. మెంతి ఆవకాయ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: మామిడి ముక్కలు, మెంతి పొడి, ఆవపొడి, బెల్లం, పల్లి నూనె, ఉప్పు, ఇంగువ, పసుపు, ఎండుకారం. మెంతి ఆవకాయ తయారీ విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు కారం, అరకప్పు వేయించి పొడి చేసుకున్న మెంతి పొడి, అరకప్పు వేయించి పొడి చేసుకున్న ఆవాల పొడి, పావు చెంచా పసుపు, పావు కప్పు ఉప్పు, కొంచెం ఇంగువ, పావు కప్పు బెల్లం వేసి బాగా కలిపి, 2 కప్పుల మామిడి ముక్కలు కూడా వేసి బాగా కలిపి, చివరగా 1 కప్పు నూనె వేసి బాగా ముక్కలకు కలిసేలాగా కలుపుకొని సర్వ్ చేసుకుంటే రుచికరమైన మెంతి ఆవకాయ రెడీ.